हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। चूस्ट मास्टर टीवी। सो मरी ग्रूप फोर या जीआरएल अपडेट फाइनल चुप्तना। सो एपुर राबोदी अने विषया वीडियो डिस्कस प्रयत्न चाहूं। सो मित्र तक वीडियो ने लाइक चेयंडी, एंदुकंटे एप्पटिकप्पुडु मन चैनल्लो अपडेट अनेदी इस्तूने उन्नाम ग्रूप फोर की संबंधी। सो इक चूसिनट्लयिते ग्रूप फोर या जीआरएल लिस्ट अनेदी एन्निकल तर्वात इस्तारा, अंटे ఖచ్చితంగా మనమైతే ఎన్నికల తర్వాతే వస్తుందని చెప్పేసి చెప్పాలి. అంటే ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మనకు గతంలో మెరుపులు కూడా రాసినటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ లో కూడా ఇదే చెప్పారు. గ్రూప్ 4 ర్యాంక్ లిస్ట్ ఎప్పుడు అంటే అని చెప్పేసి గతంలో కూడా వాళ్ళు స్పష్టంగా రాయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రూప్ 4 ర్యాంక్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందా అని చెప్పేసి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కదా. సో ఈ నెల ఆరున ఫైనల్ కి వెలువడింది. వారం రోజుల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పేసి టిఎస్పిఎస్ భావించింది. కానీ ఈలోపు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో ఆ టిఎస్పిఎస్సి పై ఫెయిల్యూర్లపై రాష్ట్రం అంతటా మరి ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఈ టైంలో ర్యాంక్ లిస్ట్ ఇవ్వడం కంటే ఎన్నికలు అయ్యేంత వరకు వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పేసి టిఎస్పిఎస్సి మరి దాటవేస్తున్నట్టుగా, బెటర్ అని చెప్పేసి టిఎస్పిఎస్సి వర్గాలు దాటవేస్తున్నాయి అన్నట్టుగా మనకు గతంలో మెరుపులు న్యూస్ రాయడం జరిగింది. గతంలో ఏదైతే మెరుపులు న్యూస్ రాసిందో అది ప్రతి ఒక్కటి కూడా నిజం కావడం జరిగింది. మనకు గ్రూప్ 4 కీ విషయంలో కావచ్చు, తర్వాత ఏదైనా సరే మనకు ఫైనల్ కీ విషయంలో కావచ్చు, ప్రిలిమినరీ కీ విషయంలో కావచ్చు, ఏదైనా కానీ మనకు మామూలుగా మెరుపులు చెప్పింది అయితే చాలా వరకు అయితే 99% అయితే నిజమైంది. చాలా మంది మిత్రులు కూడా మన ప్రతి ఒక్క వీడియో కింద కూడా కామెంట్ చేశారు, సార్ ఇప్పుడు ఇప్పుడంతలా ఏది రాదు, మనకి ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సిబ్బంది ఎలక్షన్ యొక్క మరి వాటిని పనిలో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలక్షన్లో భాగంగా వాళ్ళంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడంతలా దీని గురించి పట్టించుకునేటటువంటి అవకాశాలు అయితే లేవు. ఎలక్షన్ తర్వాతనే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా పర్టికులర్ డేట్ అని చెప్పలేము, కానీ దాని తర్వాత మనకు జిఆర్ఎల్ గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ ర్యాంక్ అనేది, ర్యాంక్ లిస్ట్ అనేది ఎక్కువ శాతం మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. మీరు మాత్రం ఎలాంటి సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలైంది అనేది మరి తొందరగా రెడీ చేసుకోండి. ఎందుకంటే 1 మంత్ 30 డేస్ టైం ఉంది. సో ఈ 30 డేస్ లో మనకు ఏమేమి మనకు కావాలి, సర్టిఫికెట్స్ ఏంది, వెరిఫికేషన్కి ఏంది అనేది రెడీ చేసుకుంటే బెటర్. నేను అతి తొందరలో గన్ షాట్గా మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అనేది నేను రేపు మార్నింగ్ లోపు ఒక వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా. సో ఇది గ్రూప్ 4 జిఆర్ఎల్ ర్యాంక్ లిస్ట్ మీద ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. చాలా వరకు అయితే మనం అఫీషియల్గా మళ్ళీ గ్రూప్ 4 కాల్ సెంటర్కి కాల్ చేసినా ఏ చేసినా వాళ్ళు ప్రాసెస్లో ఉంది, వస్తుందని చెప్తున్నారు తప్పించి ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పట్లేదు వాళ్ళు. కానీ మనం అన్అఫీషియల్గా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అందులో పనిచేస్తున్నటువంటి ఒక మేడంని అడిగినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల తర్వాతనే ఇవన్నీ వేగవంతంగా ప్రాసెస్ అనేవి జరుగుతాయి సార్ అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది అండి ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.